ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడోస్పై అడ్వెంచర్ సిరీస్లో బద్మాష్ 10వ భాగం. దృఢకాయుడు అరిచిన అరుపుల్ని అతని సహచరులెవరైనా విని ఉంటే ఆ సరికి మామిడి చెట్లలో వెతుకులాట ప్రారంభమై ఉండేది. ఎందుకైనా మంచిదని మరో 5 నిమిషాలు వెయిట్ చేసి మెల్లిగా లేచి నిలబడ్డాడు షాడో. పబ్లిక్ గార్డెన్స్ వెనుక ఉన్న గోడౌన్స్ దగ్గరికి పోయి చెక్క పెట్టెల మిస్ట్రీని తేల్చి పారేయాలని తొందరపడుతోంది అతని అంతరంగం. తొందరపడి తప్పటడుగు వేస్తే లేనిపోని ప్రమాదాలు ఎదురవుతాయని వెన్నుతట్టి హెచ్చరిస్తోంది అతని వివేకం. నజీమా గాఢ నిద్రలో ఉన్న అతను చూసి పారిపోయి వచ్చాడతను. ఆమె నిద్ర లేచేసరికి తిరిగి వెళ్ళిపోవాలి. పోలేకపోతే అంతవరకు పడిన కష్టమంతా క్షణంలో మట్టి కొట్టుకుపోతుంది. పోతే పోయింది, మళ్లీ మళ్లీ ఇటువంటి అవకాశం నీకు రాదు. రేపు తెల్లవారగానే తన అనుచరుడు ఒకడు మాయమయ్యాడని అన్వర్ హుస్సేన్కి తెలుస్తుంది. ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే మనిషతను. గొడౌన్స్లో ఉన్న పెట్టెల్ని ఇంకో ప్రదేశానికి మార్చివేస్తే నువ్వేం చేస్తావు? కరుకు కంఠంతో వికృతంగా అడిగింది అతని అంతరాత్మ. తల విదిలించి క్రింద ఉన్న దృఢకాయుడిని భుజానికెత్తుకున్నాడు షాడో. అడుగులో అడుగు వేస్తూ తోట చివరికి పోయాడు. తోట చివరన ఉన్న వైర్ ఫెన్సింగ్ దగ్గర కూర్చుని కునికిపాట్లు పడుతున్నారు 2 దృఢకాయులు. వారికి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు షాడో. భుజం మీది దృఢకాయుడిని ముళ్లతీగల క్రింద నుంచి ముందుకు నెట్టి తను కూడా పాములా అవతలి ప్రక్కకు ప్రాకాడు. అలాగే మరో 100 అడుగుల దూరం పోయి మెల్లిగా లేచి పరుగు ప్రారంభించాడు. 10 నిమిషాల తర్వాత ఎదురైంది అతనికి ఒక సిమెంట్ రోడ్. దాని ప్రక్కనే మ్రోతలు చేస్తూ ప్రవహిస్తోంది ఒక డ్రైనేజ్ కాలువ. భుజం మీది దృఢకాయుడిని అందులోకి దొర్లించి చేతులు దులుపుకున్నాడు షాడో. సూటిగా పోయి సముద్రంలోకి కలుస్తుందా కాలువ? అది సముద్రంలో కలిసే లోపల డిస్ఫిగర్ అయిపోతుంది దృఢకాయుడి అవతారం. ఆ తరువాత అతను ఒడ్డుకు కొట్టుకు వచ్చినా గుర్తుపట్టేవాళ్లు ఎవరూ ఉండరు. తల వంచుకుని వడివడిగా అడుగులు వేస్తున్న షాడో ఉన్నట్లుండి ఒక టాక్సీ తన ముందుకు దూసుకురావటంతో అదిరిపడి వెనక్కు దూకాడు. అన్వర్ హుస్సేన్ అనుచరులెవరో తనను గమనించి వెంటపడ్డారనే భయపడ్డాడతను. సడన్ బ్రేక్తో అతని పక్కన ఆగిందా టాక్సీ. స్టీరింగ్ ముందు నుంచి క్రిందికి దిగి చిరునవ్వుతో నిలబడిన మాయను చూసేసరికి షాడో తల గిర్రున తిరిగిపోయింది. అన్వర్ హుస్సేన్ గురించి మీరు అన్ని ప్రశ్నలు వేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఈరోజు ఉదయం మీరు అతని బంగ్లాలోకి పోవటం చూశాను. అప్పట్నుంచి మీకోసమే వెయిట్ చేస్తున్నాను, నవ్వుతూ చెప్పింది మాయా. భోజనం చేశావా? వడలిపోయి ఉన్న ఆమె ముఖంలోకి చూస్తూ సూటిగా అడిగాడు షాడో. చేశానని తల ఊపబోయిందామె. అంతలోనే ఆమె చెయ్యి పట్టుకుని టాక్సీలోకి నెట్టాడు షాడో. స్టీరింగ్ ముందు తను కూర్చుని వేగంగా ముందుకు పోనిచ్చాడు. 2 ఫర్లాంగుల తర్వాత అతనికి కనిపించింది రాత్రి తెల్లవార్లు తెరిచి ఉండే టీ బంక్ ఒకటి. దాని ముందు టాక్సీ నాపి మాయవైపు చూశాడతను. మారు మాట్లాడకుండా క్రిందికి దిగి బంక్లోకి పోయిందామె. క్యాష్ కౌంటర్ మీదే పేర్చి ఉన్న 2 రొట్టెల్ని 2 తీసుకుని ఒక గ్లాస్ చాయ్ త్రాగింది. మరో 1/2 డజన్ రొట్టెల్ని పార్సిల్ చేయించి టాక్సీలో పడేశాడు షాడో. బంక్ యజమానికి బిల్ చెల్లించి బయటకు వచ్చేసరికి స్టీరింగ్ని తను తీసుకుని అతని వంక ప్రశ్నార్థకంగా చూసింది మాయా. 2 టౌన్లో ఉండే పబ్లిక్ గార్డెన్స్ దగ్గరికి పోవాలి. అన్వర్ హుస్సేన్కి సంబంధించిన గోడౌన్లు అక్కడ ఉన్నాయట. సిగరెట్ను ఒకదాన్ని వెలిగించుకుని ఆమె ప్రక్కన కూర్చుంటూ అన్నాడు షాడో. వెంటనే టాక్సీని కదిలించి ముందుకు పోనిచ్చింది మాయా. 1/2 గంట తర్వాత పబ్లిక్ గార్డెన్స్ వెనుక ఉన్న పెద్ద పెద్ద రేకుల షెడ్లు షాడో కనుల ముందు ప్రత్యక్షమయ్యాయి. వెరీ గుడ్ మాయా, నువ్విక్కడే ఉండు. గొడౌన్స్ దగ్గర ఏమైనా గోలైతే మాత్రం నా కోసం ఆగొద్దు. సరాసరి మీ ఇంటికి వెళ్ళిపో, అర్థమైందా? టాక్సీ దిగుతూ అన్నాడతను. అర్థమైనట్లు తల ఊపింది మాయా. నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ గోడల ప్రక్కగా ముందుకు పోయాడు షాడో. గోడౌన్లకు 100 అడుగుల దూరంలో ఒక ఇంటి చాటున నిలబడి కనులు చిట్లించుకుని చూశాడు. ఒకదాని ప్రక్కగా ఒకటి కట్టబడి ఉన్నాయి ఆ రేకుల షెడ్లో. వాటన్నింటికీ కలిపి ఒకే ఒక వాచ్మెన్ నియమించబడి ఉన్నాడు. ఆ షెడ్ ముందు నిలబడి బీడీ కాల్చుకుంటున్నాడతను.
గొడౌన్స్ చుట్టూ ఉన్న పరిసరాలను ఒకసారి పరిశీలనగా చూసి ప్యాంటు జోబుల్ని తడుముకున్నాడు షాడో. అంతకుముందెప్పుడో సగం కాల్చి దాచుకున్న సెకండ్ హ్యాండ్ సిగరెట్ పీక ఒక్కటే అతని చేతికి తగిలింది. దాని వంక ఒకసారి అసహ్యంగా చూసి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ షెడ్ ముందున్న వాచ్మెన్ దగ్గరికి పోయాడు. అనుమానంగా చూస్తూ క్రింద పెట్టి ఉంచిన తన లాఠీకర్ర మీద చేయి వేశాడతను. అగ్గిపెట్ అయిపోయింది భాయిసాబ్, కొంచెం నిప్పివ్వు. సిగరెట్ పీకను నోటి దగ్గర పెట్టుకుంటూ అడిగాడు షాడో. లాఠీకర్రను వదిలేసి నోటిలో ఉన్న బీడీని బయటకు తీశాడు వాచ్మెన్. అదే సమయంలో అతని చూపులు షాడో పాదాల మీదికి ప్రసరించాయి అప్రయత్నంగా. అదిరిపడి తను కూడా పాదాల వంక చూసుకున్నాడు షాడో. అప్పుడు గాని అర్థం కాలేదు అతనికి తను చేసిన పొరపాటు. బంగ్లా వెనుక నిలబడి ఉన్న దృఢకాయుడి అటెన్షన్ డైవర్ట్ చేయటానికి ఎడమకాలి బూటును చెట్లలోకి విసిరేశాడతను. తిరిగి దాన్ని తొడుక్కోవటం మర్చిపోయి ఒంటి బూటుతోనే ప్రపంచ పర్యటనకు బయలుదేరాడు. ఎవరు నువ్వు? అతను భయపడినట్లుగానే ముందుకు జాచిన బీడీని క్రిందికి దించి మరోసారి లాఠీకర్రను అందుకుంటూ అనుమానంగా అడిగాడు వాచ్మెన్. తొందరపడకపోతే మరికొన్ని అనవసరమైన ప్రశ్నలు వస్తాయని గ్రహించాడు షాడో. నా పేరు ఒంటిబూటు వీరేంద్ర పాటిల్. పూర్తి పేరు ఇంకా చాలా పెద్దది. ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు అంటూ ఆ ఒంటికాలి బూటునే వెనక్కి లాగి బలంగా తన్నాడు అతని మోకాలి మీద. బాధగా అరవటానికి నోరు తెరిచాడు వాచ్మెన్. తెరిచిన నోటి మీద లాగి పెట్టి గుద్దాడు షాడో. జుట్టు పట్టుకుని ముందుకు లాగి మోకాలితో ముఖం మీద పొడిచాడు. ఒకదాని వెనుక ఒకటిగా అన్ని దెబ్బలు ఒకేసారి తగిలేసరికి తట్టుకోలేకపోయాడా వాచ్మెన్. చిన్నగా మూలిగి స్పృహ కోల్పోయాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతన్ని గోడౌన్ గోడల దగ్గరికి లాగి బోర్లా పడుకోబెట్టాడు షాడో. అతని ప్రక్కనే మోకరించి కూర్చుని తాళం చెవుల కోసం జోబులన్నింటినీ వెతికాడు. ప్యాంటు జోబుల్లో అతనికి దొరికింది పెద్ద తాళం చెవుల గుత్తి. దానిలో ఒక తాళం చెవిని సెపరేట్ చేసి పట్టుకుని దగ్గరలో ఉన్న గోడౌన్ దగ్గరికి పరిగెత్తాడు. ఆ తాళం చెవికి గోడౌన్ తాళం రాలేదు. మూడో తాళం చెవిని లాక్లో ఇన్సెర్ట్ చేయగానే ఓపెన్ అయింది లాక్. 4 అంగుళాల మందం ఉన్న ఇనుప గడియ తొలగించి తలుపుల్ని ఓరగా తెరిచాడు షాడో. ప్యాంటు జోబులోనే ఉన్న లైటర్ని వెలిగించి దాని వెలుగులో దారి చూసుకుంటూ లోపలికి పోయాడు. అంతకు ముందు రోజు చూసిన ఆ చెక్క పెట్టెలు షెడ్లో అతనికి కనిపించలేదు. వాటికి బదులు మరికొన్ని ఇనుప పెట్టెలు అగుపించాయి. వాటికి పెద్ద పెద్ద తాళాలు బిగించి ఉండటాన్ని గమనించి తన ఒంటి బూటును ఊడదీశాడతను. బూట్ సోల్ని పట్టుకుని గట్టిగా నొక్కగానే ఊడి క్రింద పడిందది. దాని వెనుక చిన్న పల్లపు ప్రదేశం ఉంది. అందులో ఉన్న 2 మెటల్ బాల్స్ అతని చేతిలోకి దొర్లాయి. చిన్న గ్లాస్ ట్యూబ్ కూడా వాటితో పాటు జారి చేతిలో పడింది. మెటల్ బాల్స్ని ప్యాంటు జోబులో పడేసుకుని గ్లాస్ ట్యూబ్ని ఒక తాళం మీద పెట్టి గట్టిగా నొక్కాడు. ఫట్మని శబ్దం చేస్తూ పగిలిందది. తెల్లటి పొగలను వెలువరుస్తూ కీహోల్లోకి ప్రవహించింది ఎటువంటి మెటల్నైనా క్షణాల మీద తినేయగల యాసిడ్. చూస్తుండగానే తాళం లోపల ఉన్న లివర్లను శుభ్రంగా తినేసిందా ద్రావకం. తాళం చెవి పెట్టి తిప్పినట్లు ఊడి షాడో చేతిలోకి వచ్చిందా తాళం. దాన్ని అవతలకు విసిరి ఇనుప పెట్టెను తెరిచాడు షాడో. తెరిచిన మరుక్షణం తళతళ మెరుస్తూ అతని కనుల ముందు ప్రత్యక్షమయ్యాయి వరసల్లో పేర్చి ఉన్న బంగారపు ఇటుకలు. 500 కోట్ల డాలర్లు విలువ చేసే బంగారాన్ని ఆస్ట్రేలియా నుండి వరల్డ్ బ్యాంక్ తీసుకుపోతోంది ఫ్లయింగ్ ఫాల్కన్ అనే బ్రిటిష్ రవాణా నౌక. సెలబీస్ దీవులకు సంబంధించిన కాబియా ఐలాండ్స్ దగ్గర సముద్ర గర్భంలో మునిగిపోయింది. దానిలోని బంగారం ఏమైందో, దాన్ని నడిపే నావికులు ఏమయ్యారో ఇంతవరకు మనకు తెలియలేదు. సముద్రపు దొంగతనాలను వివరిస్తూ ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర అన్నారు కులకర్ణి. ఇనుప పెట్టెలో ఉన్న బంగారపు ఇటుకల్ని చూడగానే షాడో చెవుల్లో ఢంకా దెబ్బల్లా మార్మోగటం ప్రారంభించాయి ఆ మాటలు. వేగంగా కొట్టుకుంటున్న గుండెల్ని అదిమి పట్టుకుని ఒక ఇటుకను చేతిలోకి తీసుకున్నాడతను. కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది దానికి 2 వైపులా ముద్రించి ఉన్న ఆస్ట్రేలియన్ ప్రభుత్వపు ముద్ర. అన్వర్ హుస్సేన్ సముద్రపు దొంగతనాలకు పాల్పడుతున్నాడని అనటానికి అంతకంటే మించిన ఆధారం ఇంకేం కావాలి?
ఆ ఆధారాన్ని సంపాదించటానికి ఇద్దరు ఇంటర్పోల్ డిటెక్టివ్లు ప్రాణాలు పోగొట్టుకోవలసి వచ్చింది. గాఢంగా నిట్టూర్చి చేతిలోని బంగారు ఇటుకను పెట్టెలో పడేసి మూతవేశాడు షాడో. అదే సమయంలో చలిగాలి వీచినట్లు జల్లుమంది అతని శరీరం. మెడమీద చీమలు పాములు పాకినట్లు అనుభూతి కలిగింది. ప్రమాదాలను ముందుగానే పసిగట్టి అతన్ని హెచ్చరించటానికి అలవాటు పడిన అతని అంతరంగం డేంజర్ సిగ్నల్స్ పంపటం ప్రారంభించింది. చేతిలో ఉన్న లైటర్ని ఆర్పి గొడౌన్ ద్వారం వైపు పరుగుతీశాడు. ద్వారాన్ని సమీపించకముందే బ్రేకులు వేసినట్లు ఆగిపోయాయి అతని పాదాలు. చూడాల్సినవన్నీ బాగా చూసుకున్నావా రాజుమియా, లేక ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? నిగనిగలాడుతున్న రివాల్వర్ని అతని గుండెలకేసి గురిపెట్టి వికృతంగా అడుగుతూ లోపలికి వచ్చాడు నజీమా మాజీ లవర్ మహమ్మద్ అలీ. ముద్దుబారినట్లయిపోయింది షాడో మెదడు. ఎలా వచ్చాడీ దుర్మార్గుడు? తన జాడల్ని ఎలా పసిగట్టగలిగాడు? తన మీద అనుమానం కలిగి ఎవరైనా ఇతన్ని పంపించలేదు కదా. తీవ్రమైన ఆలోచనలతో ముడతలు పడిన షాడో ముఖాన్ని చూసి గొడౌన్ దద్దరిల్లిపోయేటట్లు బిగ్గరగా నవ్వాడు మహమ్మద్ అలీ. నజీమా రాకముందు నోరు మూసుకుని దెబ్బలు తిన్న అర్భకుడివి. ఆమె రాగానే రోజ్వుడ్ బీర్వాను పగలగొట్టావని వినగానే నాకు అనుమానం వచ్చింది మిస్టర్ రాజుమియా. నువ్వు ఎనిమీ ఏజెంట్వే అయితే తప్పకుండా గొడౌన్స్ దగ్గరికి వస్తావని నాకు తెలుసు. అందుకే ఇక్కడ మాటు వేశాను. మరో అడుగు ముందుకు వేస్తూ అన్నాడతను. పడిన కష్టమంతా క్షణంలో సర్వనాశనమైందే అన్న నిరాశ నిస్పృహలతో కృంగిపోతున్న షాడోకి ఎడారిలో ఓయాసిస్సు కనిపించినంత ఆనందం కలిగింది ఆ మాటలు వినగానే. సో ది గ్రేట్ మహమ్మద్ అలీ తన అనుమానాల్ని ప్రూవ్ చేసుకునేటందుకు ఇక్కడికి వచ్చాడన్నమాట. అతన్ని ఎవరూ పంపలేదో, అతను తనను అనుసరించినట్లు ఎవరికీ తెలియదో. మా రహస్యాల్ని బట్టబయలు చేయటానికి రావటమే కాకుండా నజీమా మేడంని నాకు కాకుండా చేశావు నువ్వు. నీ ప్రాణాలు తీసి నజీమాకు చూపిస్తాను అంటూ రివాల్వర్ని ముందుకు జాచాడు మహమ్మద్ అలీ. ఊపిరి బిగబట్టి చేతిలోనే ఉన్న లైటర్ని స్లైడ్గా ప్రక్కకు తిప్పాడు షాడో. ఉన్నట్లుండి ప్రక్కకు దూకి దాని క్రింది భాగంలో ఉన్న చిన్న బటన్ని గట్టిగా ప్రెస్ చేశాడు. టప్మని శబ్దం చేసింది లైటర్ మీదున్న మరో బటన్. దాని మధ్యలో ఉన్న చిన్న రంధ్రంలో నుంచి గుండుసూది వంటి నీడిలు ఒకటి కంటికి కనిపించనంత వేగంతో మహమ్మద్ అలీ ముఖం మీదకి దూసుకుపోయింది. అదే సమయంలో అతను ఎదురుచూడని సంఘటన ఒకటి సంభవించింది. అతను ఒక్కసారిగా ప్రక్కకు దూకేసరికి అప్రయత్నంగా ఇంకో ప్రక్కకు దూకాడు మహమ్మద్ అలీ. దూకుతూనే రివాల్వర్ని హడావిడిగా ప్రక్కకు తిప్పి ట్రిగ్గర్ని నొక్కాడు. ధన్మని గర్జించిందది. ఆ శబ్దంతో గొడవను దద్దరిల్లిపోయింది. నిప్పుల్ని వర్షిస్తూ వచ్చి షాడో చేతిలో లైటర్ని ఎగరగొట్టింది దాని బుల్లెట్. సరిగ్గా అప్పుడే మహమ్మద్ అలీ ముఖానికి తగలవలసిన లైటర్ నీడిల్ అతని భుజంలోకి దిగబడింది. తేలు కుట్టినట్లు ఎగిరిపడి రివాల్వర్ని వదిలేశాడు మహమ్మద్ అలీ. ఆ అవకాశాన్ని వెంటనే వినియోగించుకున్నాడు షాడో. తొడచరుస్తూ గాలిలోకి లేచాడు. గొడౌన్ గోడలు దద్దరిల్లిపోయేలా అతని పెదవుల్లో నుంచి బయటికి వచ్చిందొక కరాటే షౌట్. ఇటుక రాళ్లను సైతం అవలీలగా బ్రద్దలు కొట్టగల సైడ్ కిక్ మహమ్మద్ అలీ గుండెల మీద పడింది. ముఖానికి తగిలిన మరుక్షణం ఒక విధమైన మైకంలో ముంచేస్తుంది షాడో ప్రయోగించిన నీడిల్. కండలు తిరిగి ఉన్న మహమ్మద్ అలీ భుజం మీద తన పూర్తి ప్రభావాన్ని చూపించలేకపోయిందది. అత్యంత ప్రమాదకరమైన సైడ్ కిక్ని డెలివర్ చేశాడు షాడో. యావరేజ్ మనుషులైతే అక్కడికక్కడే విరుచుకు పడిపోయి ఉండేవాళ్ళు. ఆ కిక్ని కూడా తట్టుకున్నాడు మహమ్మద్ అలీ. గాజు పెంకుల్ని నమిలినట్లు ఎర్రటి రక్తం అతని నోటి వెంట వెలువడటం ప్రారంభించింది. ఆ రక్తాన్ని చూసుకునేసరికి అతని ధైర్యం మాత్రం దిగజారిపోయింది. గిరుక్కున వెనుతిరిగి గొడౌన్ బయటికి పరుగుతీశాడతను. సైడ్ కిక్ కొట్టిన మరుక్షణం మరో కిక్ని డెలివర్ చేయటానికి సిద్ధపడుతున్న షాడో చటుక్కున తన ప్రయత్నాన్ని విరమించుకుని బుల్డాగ్లా అతని వెంటపడ్డాడు. ఎక్కడా ఆగకుండా సూటిగా స్ట్రైట్గా రోడ్డు మీదకి పరుగుతీశాడు మహమ్మద్ అలీ. అతని ఉద్దేశాన్ని గమనించేసరికి షాడో ముఖం నిండా చెమటలు క్రమ్మాయి. రోడ్డుకు ఆవలి ప్రక్కన లెక్కబెట్టడానికి వీలు లేనన్ని సందులు ఉన్నాయి. వాటిలోకి దూరటమంటూ జరిగితే ఆ తర్వాత మహమ్మద్ అలీని ఆ భగవంతుడు కూడా వెంటాడలేడు.